నల్గొండ జిల్లా చెర్లగూడెం ప్రాజెక్టు దగ్గర మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు పరిహారం చెల్లించకుండా పోలీసుల పహారాలో పనులు చేస్తున్నారంటూ రైతులు అడ్డుకున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఓ రైతు ఆత్మహత్య యత్నం చేశాడు. ప్రాజెక్టు పనులు ప్రారంభమై 6 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించలేదంటున్నారు రైతులు. నల్లగొండ జిల్లా చెర్లగూడెం ప్రాజెక్టు దగ్గర నిర్వాసితుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ప్రాజెక్టు కింద పోయిన భూమికి పూర్తి స్థాయి పరిహారం ఇవ్వాలంటూ కుటుంబ సభ్యులతో కలిసి 2 రోజుల కిందట ఆందోళనకు దిగారు నిర్వాసితులు. రిజర్వాయర్ పనులను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వీరిని ఆపడానికి ప్రయత్నించడంతో ప్రాజెక్టు దగ్గర హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. పోలీసులకు నిర్వాసితులకు మధ్య తోపులాట జరిగింది. నర్సిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన లోడ యాదయ్య పోలీసుల ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని మరిగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. నల్లగొండ జిల్లా మరిగూడ మండలం చెర్లగూడెం ప్రాజెక్టుకు 2015 జూన్ 12న శంకుస్థాపన చేశారు సీఎం కేసీఆర్. ప్రాజెక్టు కెపాసిటీ 12 టీఎంసీలు. ఈ ప్రాజెక్టు కోసం 3440 ఎకరాలను సేకరించింది ప్రభుత్వం. ప్రాజెక్టు నిర్మాణంతో వెంకేపల్లి, వెంకేపల్లి తాండ, నర్సిరెడ్డిగూడెం, చెర్లగూడెం గ్రామాల ప్రజలు భూములతో పాటు పూర్తి నివాసాలు కోల్పోనున్నారు. రామరెడ్డిపల్లి, శివన్నగూడెంలో రైతులు కొంత భూమిని కోల్పోతున్నారు. నిర్వాసితులకు పరిహారంగా ఇంటికో ఉద్యోగం, భూమికి భూమి, పునరావాసం కల్పిస్తామని శంకుస్థాపన రోజు మాట ఇచ్చారు కేసీఆర్. అయితే ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయలేదంటున్నారు నిర్వాసిత రైతులు. మావేందో మా ఇండ్లకు డబ్బులు ఇచ్చినాకనే నష్టపరిహారం ఏంది? ముసలోళ్ళు ఎటుపోతారు, ముడిగోళ్ళు ఎటుపోతారు? అవి ఇచ్చినాకనే ఇవి ఎత్తుకోవాలి, పని నడవాలి. అంతకు మించి మాత్రం పని నడిచే కానులే లేదు. ఇంకా కొంతమందికి రానే రాలే భూమి పైసలు. రైతులకు పైసలు ఇచ్చినాకనే పని మొదలు పెడతాడు అనుకున్న మాట ఏది ఒకటి నిర్ణయం లేదు. మాకు వారెండార్ అన్నాడు, ఇంటికి ఉద్యోగం అన్నాడు, చదువుకున్న వాళ్ళు ఇంటికి 2 ఉద్యోగాలు అన్నాడు. మాకు వారెండార్ ఇస్తానని వారెండార్ లేదు. ఇప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడ్డది, ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. గవర్నమెంట్ చాలా డబల్ గేమ్ వేస్తుంది కాబట్టి మాకు డౌట్ ఉంది, ఇచ్చేస్తున్నాం. భూమిని కోల్పోతున్న నిర్వాసితులకు మొదటి విడత పరిహారంగా ఎకరానికి 4,15,000 రూపాయలు చెల్లించింది ప్రభుత్వం. పరిహారం సరిపోవట్లేదంటూ నిర్వాసితులు పనులను అడ్డుకొని 2 నెలల పాటు ధర్నా చేశారు. దీంతో 2వ విడతలో 1 లక్ష పెంచి ఎకరాకు 5,15,000 రూపాయల పరిహారం ఇచ్చింది. మొత్తం 3,440 ఎకరాలకు నష్టపరిహారం చెల్లించాల్సిన ప్రభుత్వం మొదటి విడతలో 1,700 ఎకరాలకు 4,15,000 చొప్పున చెల్లించింది. 2వ విడతలో 1,500 ఎకరాలకు 5,15,000 చొప్పున పరిహారం ఇచ్చింది. మిగతా భూమికి ఎలాంటి పరిహారం అందలేదంటున్నారు బాధితులు. భూనిర్వాసితులకు పైసలు ఇచ్చి, 2వది మా భూములకు పైసలు ఇచ్చి, ఇండ్లకు జాగాలు ఇప్పించి, మా ప్యాకేజీ మాకు ఇచ్చి ఈ పనులు చేసుకోరని మేము అడ్డగిస్తున్నాం. మేమేమంటున్నాం, అప్పటిదాకా ఒక కట్టెడు మన్ను కూడా గట మీద పోయొద్దు. మాకు పైసలు ఇచ్చి బయటికి వెళ్ళగొట్టినాక మీరు ఏదైనా చేసుకోడు. జాగా ఇచ్చి ఇల్లు కట్టించినా సరే ఓకే, రెడీగా ఉన్నారు. అదేవిధంగా పైసలు ఇచ్చినానికి రెడీగా ఉన్నారు. కానీ ఫస్ట్ ఈడ ముంపు పోతుంది కాబట్టి ఖచ్చితంగా పరిహారం చెల్లించిన తర్వాతనే ఏమైనా పనులు స్టార్ట్ చేసి తర్వాత వీళ్ళకు ఏం ఏదైతే లబ్ధి చేకూరుందో అది మాత్రం ఖచ్చితంగా ఇచ్చిన తర్వాత ఇవన్నీ చేయాలని చెప్పేసి ఈ ఇక్కడ ముంపు బాధితుల యొక్క ప్రధాన ఉద్దేశం. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ కింద అందరికీ పూర్తి స్థాయి నష్టపరిహారం చెల్లించాలంటున్నారు నిర్వాసితులు. పునరావాసం కింద ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు కట్టించాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం చెప్పిన ఇల్లుకి ఇల్లు, ఇంటికి ఉద్యోగం మాట మర్చిపోయారని మండిపడుతున్నారు. తాము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదంటున్న రైతులు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పనులు చేస్తే అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. చెర్లగూడెం ప్రాజెక్టు దగ్గర 3 ఏళ్ల కిందట కూడా పోలీసులకు, భూ నిర్వాసితులకు మధ్య ఘర్షణ జరిగింది. బాధితులపై పోలీసులు దాడి చేశారు. నిర్వాసితులు పోలీసులపై తిరగబడ్డారు. అప్పుడు విధుల్లో ఉన్న సీఐకి గాయాలయ్యాయి. ఇప్పుడు నర్సిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రైతులు ఆందోళనకు దిగారు. మరిగూడ సీఐ అక్కడికి చేరుకుని బాధితులను అడ్డుకోవడంతో బాధితులు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆవేదన చెందిన రైతు యాదయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. సీఐ తీరు వల్లే యాదయ్య మనస్తాపానికి గురయ్యాడంటున్నారు రైతులు. పోలీసుల తీరుకు నిరసనగా చెర్లగూడెం, నర్సింహులుగూడెం, శివన్నగూడెం గ్రామాలకు చెందిన భూ నిర్వాసితులు మరిగూడెం మండల కేంద్రానికి భారీగా తరలివచ్చి రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఇక్కడికి వచ్చిన మరిగూడ జెడ్పీటీసీ సురేందర్ రెడ్డి పైన బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సీఐ బాధితులకు సరిది చెప్పడంతో ఆందోళన విరమించారు నిర్వాసిత రైతులు.
సీఎం ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చే వరకు ప్రాజెక్టు పనులు జరగనివ్వమంటున్నారు రైతులు.